హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ ఎలా చదవాలి ఎందుకు చదవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఓకే సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వర్డ్ చూడండి మీకు మ్యాక్సిమమ్ ఒక ఐడియా వస్తుంది అన్నట్టు అంటే పాలిటీ అంటే ఇలా చదవాలి అని ఒక ఐడియా వస్తుంది సో అది మీకు రావాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వర్డ్ చూడండి వీలున్నంత వరకు చాలా షార్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నట్టు ఓకే సో వీడియోలోకి వెళ్దాం ఓకే సో భారత రాజ్యాంగం దీన్నే మనం ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాం సో ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం దీన్ని మనం ఏమనొచ్చు ఒక రూల్స్ బుక్ అనొచ్చా రూల్స్ బుక్ ఎందుకు అంటే సో ఒక దేశం అనేది ఎలా ఉండాలి అంటే ఏ విధమైన చట్టాలు చేయాలి సో దేని ప్రకారం చేయాలి వాటికి సంబంధించిన రూల్స్ మొత్తం ఎక్కడ ఉంటాయంటే మన భారత రాజ్యాంగంలో ఉంటాయి అన్నట్టు ఓకే దీన్ని మనం రూల్స్ బుక్ అనొచ్చు ఓకే సో ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా సో రూల్స్ బుక్ అని మీరు అనుకున్నట్లయితే చాలా ఈజీగా దీన్ని మనం నేర్చుకోవచ్చు ఎలా అంటే చూడండి సో ప్రతి బుక్కి మనకి ముందేముంటుంది ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే మనకి ముందేముంటుంది ముందు మాట ఉంటుంది ఓకే అంతే కదా ముందు మాట ఉంటుంది లేదా దీన్నే మనం ప్రవేశిక లేదా పీటిక అంటాం అంతేనే కాదా ఓకే సేమ్ అలానే మనం మన రాజ్యాంగాన్ని చూసిన మన పాలిటీలో కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కూడా ప్రవేశిక ఉంటుంది రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రియంబుల్ అంట ఓకేనా సో సేమ్ మనం బుక్తో కంపేర్ చేసినప్పుడు ప్రతి బుక్కి ముందు మాట ఎలా అయితే ఉంటుందో సో రాజ్యాంగానికి కూడా ముందు మాట ఉంటుంది ప్రియంబుల్ ఉంటుంది సో దీని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం తర్వాతకి ప్రియంబుల్ ఉంటుంది సేమ్ మనం ప్రతి బుక్లో ఆఫ్టర్ ప్రియంబుల్ తర్వాత మనకి ఏముంటాయి ముందు మాట తర్వాత ఏముంటాయి చాప్టర్స్ ఉంటాయి ఓకే సో చాప్టర్స్ ఉంటాయి ఈ చాప్టర్లో ఆ చాప్టర్ టైటిల్ ఉంటుంది సో ఆ టైటిల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ చాప్టర్ దగ్గరికి వెళ్తే మనకి దొరుకుతాయి అన్నట్టు అంతేనే కదా ఓకే సేమ్ అట్లనే మనకు ఒక బుక్లో చాప్టర్స్ ఎట్లా ఉంటాయో సేమ్ మనం మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో ఏముంటాయి మనకి పార్ట్స్ అంట మనం ఓకే పార్ట్స్ తెలుగులో వీటినే భాగాలు అంటాం ఓకే స్టార్టింగ్లో ఇరవై రెండు ఉండే భాగాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి అంటే మనం ఏం చెప్పవచ్చు మొత్తం ఇరవై ఐదు చాప్టర్స్ ఉన్నాయి అనొచ్చు ఓకే రాజ్యాంగం అనేది ఒక బుక్గా మనం పరిగణిస్తే అందులో ఇరవై ఐదు చాప్టర్లు ఉన్నాయి ఉంటాం వాటినే పార్ట్స్ ఉంటాం సింపుల్గా మనం ఏం చేయాలంటే సో ఈ ట్వంటీ ఫైవ్ చాప్టర్స్ నేమ్ మనం తెలుసుకుంటే అవే పార్ట్స్ అయిపోతాయి ఇరవై ఐదు పార్ట్లలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అదే ఏ చాప్టర్లో ఏదేది ఉందో తెలుసుకోవడం ఈ పార్ట్స్ గురించి మనం చదవడం అన్నట్టు నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్స్ అని ఉంటాయి ఓకే సో షెడ్యూల్స్ షెడ్యూల్స్ అంటే ఏం లేదు కొన్ని కొన్నిసార్లు మనం బుక్ ఎండింగ్లో ఏం చేస్తాం మనకి కాలమ్స్ అంటే డబ్బాలు ఇచ్చి డబ్బాలలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు ఓకే సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో అలా ఉండే బాక్సెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం షెడ్యూల్స్ అనుకోవచ్చు సింపుల్గా ఓకే సో ఇట్లా సింపుల్గా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి చదవడం చాలా ఈజీ అనిపిస్తుంది మనకి ఇంతే కదా అనిపిస్తుంది ఓకే సో దాన్ని మనం డెప్త్కి వెళ్ళిపోతే చాలా అనిపిస్తుంది సో అదంతా కాకుండా ఉండాలంటే మనం సింపుల్గా ఇట్లా డివైడ్ చేసుకోండి చాప్టర్స్ చాప్టర్స్ అంటే పార్ట్స్ పార్ట్స్ చదువుకోండి షెడ్యూల్స్ అంటే బాక్సెస్ ఏ షెడ్యూల్లో ఏదేది ఉంది అంతే సింపుల్గా ఇట్లా షెడ్యూల్స్ చదువుకోవచ్చు సేమ్ ప్రియాంబుల్ ముందు మాట ముందు మాట ఒకసారి చదువుకుంటే అయిపోతుంది ఓకే సో ఏ ఏ చాప్టర్లో ఏదైతే ఉందో మనకు చదువుతాం ఓకే సో ఈ చాప్టర్లో ఉన్నది కూడా మనకు సిలబస్లో మాత్రం కొన్ని మాత్రమే ఇస్తాడు అంటే కొన్ని చాప్టర్స్ మాత్రమే మనకు చదవాల్సి వస్తుంది సిలబస్లో సో అందుకోసం ఏంటంటే మనకు సిలబస్ తెలియ ఉండాలి మనం ఏ ఎగ్జామ్కి చదువుతున్నామో ఆ సిలబస్లో ఏ ఏ చాప్టర్ అడిగిండు అంటే ఏ ఏ పాట అడిగిండు అంతవరకు చదువుకోండి సరిపోతుంది ఓకే సో అట్లా అన్నట్టు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రూల్స్ బుక్ రూల్స్ బుక్ అని మనం చెప్పినాం కదా ఓకే సో ఈ రూల్స్ అమలు చేసేది ఎవరు అంటే ఆ రూల్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరు అంటే కోర్ట్స్ అన్నట్టు సుప్రీంకోర్టు కరెక్ట్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం మనం ఓకే సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు మీరు రాజ్యాంగం అమ అమలు కాలేదని తెలిసిందనుకో మనం ఎక్కడికి పోతాం రాజ్యాంగం అమలు కాలేదని తెలిసినప్పుడు మనం డైరెక్ట్ కోర్టుకి వెళ్తాం ఓకే సో అదే అన్నట్టు గార్డియన్ ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంది ఎవరంటే సుప్రీంకోర్టు సింపుల్గా ఓకే సేమ్ మనం ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం కదా సో ఈ ఆర్టికల్స్ ఏంటి ప్రకరణలో అంటే మనం ఆర్టికల్స్ ఓకే సో ఇప్పుడు మనకి పార్ట్స్ ఉన్నాయి కదా చాప్టర్స్ ఉన్నాయి కదా ఈ చాప్టర్స్లో ప్రతి పేరాకి ఒక నెంబర్ ఇచ్చినాం అనుకోండి ఓకే సో ప్రతి పేరాకి ఒక నెంబర్ ఇచ్చినాం పారా వన్ పేరా టూ ఇట్లా నెంబర్స్ వేసుకుంటా మనం పాయింట్స్ రాసుకుంటూ పోతాం కదా ఓకే సో ఒక బుక్లో మనం రాసిన పాయింట్స్ని మనం ఆర్టికల్స్ అనొచ్చు సింపుల్గా ఓకే ఇట్లా ఇది అన్నట్టు జస్ట్ ఒక మీరు ఒక బుక్లా కంపేర్ చేసారు అనుకోండి మన కాన్స్టిట్యూషన్ని సో ఇలా ఉంటుంది సో మీరు ఇట్లా కంపేర్ చేసుకొని నేర్చుకుంటే ఏంటంటే పెద్ద కష్టం అనిపించేది అన్నట్టు అంతే సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక పుస్తకం కదా సో పుస్తకం ఏం పుస్తకం అన్నాం మనం రూల్స్ బుక్ అన్నాం ఓకే సో ఈ రూల్స్ అనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అంటే ఇప్పుడు మనం అప్డేట్ అయ్యే కొద్ది కొన్ని రూల్స్ మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ రూల్స్ చేంజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు ఈ రూల్స్ ఎవరు చేంజ్ చేస్తారంటే పార్లమెంట్ ఓకే సో పార్లమెంట్ చట్టాలు చేసి ఈ రూల్స్ అనేది చేంజ్ చేస్తుంది అన్నట్టు అంతే కదా ఓకే సో పార్లమెంట్ చట్టాల ద్వారా ఈ రూల్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ రూల్స్ ఎలా చేంజ్ చేయాలనేది కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఓకే సో రాజ్యాంగంలో ఉంటుంది అన్నట్టు అమెండ్మెంట్ అంటాం కదా మన సవరణ ఓకే సో రాజ్యాంగ సవరణ అది ఎలా చేయాలనేది కూడా దీంట్లోనే ఉంటుంది ఆ రూల్స్ కూడా ఇందులోనే ఉంటాయి అన్నట్టు ఓకే సో అది ఎవరు చేస్తారంటే పార్లమెంట్ చేస్తుంది ఇది అన్నట్టు ఓకే సో ఇక్కడ మనం రూల్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాం కదా ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఎవరో ఒకరు రాయాలి కదా ఓకే సో మనం ఎక్కడ రా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పాలిటీ చదివేటప్పుడు అసలు ఈ రూల్స్ ఎవరు రాసారు ఓకే సో ఈ రూల్స్ రాసిన వారే వారు ఈ రూల్స్ రాసిందే వారు సో ఈ రూల్స్ రాయడానికి ఏం చేసారు అంటే కొన్ని కమిటీలు వేస్తారు అన్నట్టు ఓకే సో కొన్ని కమిటీలు వేస్తారు ఈ రూల్స్ కూడా ఏంటంటే కొన్ని కొన్ని వేరే వేరే కంట్రీల యొక్క రాజ్యాంగాల నుంచి తీసుకుంటారు అన్నట్టు అవి కూడా ఈ రూల్స్ రాసిందే వారు ఈ రూల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంతే మనం సింపుల్గా చాలా సింపుల్గా ఎవరు రాసిరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంతే సో ఇప్పుడు రాసేటప్పుడు ఏంటంటే ఎలా రాసిరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమిటీస్ ఫామ్ అవుతాయి ఆ కమిటీస్ ఏ ఏ కమిటీకి ఎవరెవరు హెడ్ అసలు ఎన్ని రోజుల్లో రాసిరు ఎంత బడ్జెట్ అయింది అవన్నీ అన్నట్టు ఓకే సో అట్లా దాని గురించి మనం ఒక బ్రీఫ్గా అదే చాలా సింపుల్గా చదువుకున్నాం అనుకో చాలా సింపుల్గా ఉంటుంది అలా కాకుండా మనం అసలు ఇదేంది ఇంత పెద్ద పుస్తకం ఎలా చదవాలి అని అనుకుంటే మాత్రం చదవలేము అన్నట్టు ఇట్లా డివైడ్ చేసుకోండి వీలున్నంత వరకు మీ ఓన్ తెలివితేటలతో డివైడ్ చేసుకుని ఏం లేదు సో ఇట్లా డివైడ్ చేసుకొని మ్యాక్సిమం చదువుకోవచ్చు అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలో ఒక చట్టం చేసినా ఏది చేసినా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది సో ఆ చట్టం చేసిన ప్రతిసారి వాటికి సంబంధించిన డెఫినేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చట్టంలో స్టేట్ అనేది ఉందనుకోండి స్టేట్ గురించి డెఫినేషన్ ఉంటుంది ప్రతి దానికి డెఫినేషన్ ఉంటుంది అన్నట్టు అట్లా మన రాజ్యాంగంలో అండి స్టార్టింగ్ ఓకే సో రాజ్యాంగంలో అయితే ఎలా ఉన్నదో సేమ్ ఏదైనా చట్టం చేసినా అట్లనే ఉంటుంది సేమ్ ఏదైనా మీరు చట్టం తీసుకొని దాంట్లో కూడా సేమ్ ఇట్లనే పార్ట్స్ ఉంటాయి సేమ్ ఇవన్నీ ఉంటాయి మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక చట్టం సింపుల్గా గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ చూడండి సేమ్ ఇట్లనే ఉంటుంది ఏది చేసినా కానీ అదే ప్ర ప్రకారంగా ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నట్టు ఓకే సారీ జస్ట్ ఒక బుక్ లాగా అనుకోండి మీరు జస్ట్ ఒక బుక్ లాగా అనుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో మీరు ఏంటంటే మీరు చదివేటప్పుడు సేమ్ కొన్ని తప్పవు మనం అన్నిటి చేయాలి ఇప్పుడు ముందు మాట ఉంది ముందు మాట ఏ ఎగ్జామ్ చదివినా చెవాల్సిందే పార్ట్స్ ఉన్నాయి ఏ ఎగ్జామ్ చదివినా చెవాల్సిందే షెడ్యూల్స్ ఉన్నాయి మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అవి చదవాల్సిందే వాటితో పాటు సిలబస్ చెక్ చేసుకోండి సిలబస్ అంటే ఏంది ఇప్పుడు ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు నెక్స్ట్ డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక నియమాలు లేదా నిర్దేశక నియమాలు అవి ఉంటాయి అన్నట్టు అవి ఏదైతే మెన్షన్ చేస్తారో మనకి వాటి వరకు చదువుకొని వాటికి సంబంధించిన ఏమన్నా కేసులు ఉన్నాయా అంటే సో ఇప్పుడు దీన్నే ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న దాన్ని సవాల్ చేసి కొంతమంది సుప్రీంకోర్టులో కేసులు వేస్తారు అన్నట్టు ఆ కేసులు ఇచ్చినాయా ఆ కేసులకి తీర్పు ఎలా ఇచ్చారు ఓకే సో మీరు రెగ్యులర్గా ఏ బుక్ తీసుకున్నా మాక్సిమం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సింపుల్గా మీరు చదివే ఎగ్జామ్కి సిలబస్ ఏముందో చూసుకొని చదువుకుంటే అయిపోతుంది పెద్ద కష్టమేం కాదు పాలిటీ చదవడం చాలా ఈజీ మెయిన్ మీరు ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత అవి కూడా డిస్కస్ చేద్దాం మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్తాను ఓకే సో ప్రజెంట్ అయితే ఇట్లా మీరు ఒక సింపుల్గా సింపుల్ వేలో అనుకుంటే ఓహో ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా మనకు ఒక ఐడియా వస్తే చదవడం ఈజీ అవుతుంది అన్నట్టు ఓకే సో దానికోసమే ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయచ్చు అండ్ ఆల్ ది బెస్ట్ మీరు ఏ ఎగ్జామ్ చదివినా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్